గుడ్ మార్నింగ్ వీవర్స్ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు కార్తీక మాసము శుక్లపక్షమి శనివారము సప్తమి రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు తదుపరి అష్టమి శ్రవణ నక్షత్రము పగలు రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రము రాహుకాలము ఉదయము తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగంటము పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కాలము ఉదయము ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జము సాయంకాలము ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయాలు ఉదయము పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు బుధహోర లాభం చంద్రహోర సౌఖ్యం సాయంకాలము ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శుక్రహోర లాభం బుధహోర లాభం చంద్రహోర సౌఖ్యం రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు గురుహోరా లాభం వివర్స్ నిత్య పంచాంగం తెలుసుకున్నాం కదా కార్తీక మాస సందర్భంగా నిత్యము కార్తీక పురాణము చదువుకుంటున్నాము మనము ఈరోజు ఆరవ రోజు ఆరవ అధ్యాయాన్ని పారాయణ చేసుకుందాము కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహాత్యము ఓ రాజశ్రేష్ఠ ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధము నీటితో భక్తిగా పూజించి అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైలాస ప్రాప్తి లభించును దీపాదానమును చేయుట ఎట్లనగాన పైడిపత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయించవలను వరిపిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలను శక్తి కొలది దానము కూడా ఇవ్వవలెను ఈ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరు రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని వేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారము గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపాదానం చేయువారు ఇట్లు వచించవలెను అంటే ఈ రకంగా ఈ శ్లోకం చదువుతూ దీపాదానాన్ని చేయాలి సర్వ జ్ఞానప్రదం దివ్యం సుఖావహం దీపాదానం ప్రదాస్యామి అని స్తోత్రం చేసి చేయవలెను దీని ఏమనగా అన్ని విధముల జ్ఞానము కలుగ చేయున్నది సకల సంపదల నిచ్చునదియు అగు ఈ దీపాదానమును చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధంగా దీపాదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలముల నివ్వవలెను ఈ విధంగా పురుషుడు స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గూర్చి ఇతిహాసము గలదు దానిని వివరించెదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశమున ఒక బ్రాహ్మణ శ్రీగలదు ఆమెకు పెండ్లి అయినది కొలది కాలమునకే భర్త చనిపోయెను సంతానం గాని ఆఖరికి బంధువులు గాని లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొద్ది ఏదైనా వస్తువులు ఇచ్చిన ఏడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు సమకూర్చుకొనుచు దొంగలను దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవునికి నమస్కార గాని చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడి అటుల కొంతకాలం జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ శ్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేశాను అతడ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హితవచనము ఆలకింపుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతములు కావు నీటి బుడగ వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగొట్టుకునే చర్వము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించు కొనుము అగ్నిని చూచి దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుచున్నాడు కాన నా మాటల ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనమును ఇప్పుడైన పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి దినము శ్రీమన్నా నారాయణుని స్మరించి వ్రతాధికములను చేసి మోక్షమునందుము నీ పాప పరిహారము అర్థంగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నది స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు అని ఉపదేశమిచ్చెను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమునొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము జై కేదారేశ్వర జయ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ వీవర్స్ క్రితం రెండు రోజులుగా మా మధ్య కూతురు పెళ్లిలో బిజీగా ఉన్నందువల్ల వీడియో పెట్టలేదు ఓకే